हेलो गाइस वेलकम टू अवर चैनल आरएस क्रिएशंस। मनम मन इंडिया बेस्ट डांसर बेस्ट सिंगर बेस्ट एक्टर गुरिंचि तेलुसुकोबोतुन्नाम। इप्पटिके मनकु ओक ऐडिया वच्चुंटदि बेस्ट सिंगर बेस्ट डांसर एवरनि मरि एवरु कादंडि अदे मन जूनियर एनटीआर। इंकेंदुकु आलस्यं अंडि जूनियर एनटीआर नटिंचिन अलागे नटिंचबोये सिनिमा गुरिंचि तेलुसुकुंदाम। इप्पुडु मीरु मा चानल नि मोदटगा चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि पक्कन उन्न बेल ऐकान् प्रेस चेयंडि। ఎన్టీఆర్ నటించిన మొదటి సినిమా నిన్ను చూడాలని డైరెక్టర్ విఆర్ ప్రతాప్ ఈ సినిమా డైరెక్ట్ చేశారు। ఈ సినిమా బాక్సాఫీస్ ముందు యావరేజ్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన రెండవ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 ఈ సినిమా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ ముందు సూపర్ హిట్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన మూడవ సినిమా సుబ్బు ఈ సినిమా రుద్రరాజు సురేష్ వర్మ డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ ముందు యావరేజ్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన నాలుగవ సినిమా ఆది ఈ సినిమాను వివి వినాయక్ డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ ముందు సూపర్ హిట్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన ఐదవ సినిమా అల్లరి రాముడు ఈ సినిమా బి గోపాల్ డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ ముందు యావరేజ్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన ఆరవ సినిమా నాగా ఈ సినిమాని డికే సురేష్ డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ ముందు ఫ్లాప్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన ఏడవ సినిమా సింహాద్రి ఈ సినిమాని ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బ్లాక్ బస్టర్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన ఎనిమిదవ సినిమా ఆంధ్రవాల ఈ సినిమాని పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన తొమ్మిదవ సినిమా సాంబా ఈ సినిమాని వివి వినాయక్ డైరెక్ట్ చేయగా సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన పదవ సినిమా నాలుడు ఈ సినిమాని వరా ముల్లపూడి డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన 11వ సినిమా నరసింహుడు ఈ సినిమాని బి గోపాల్ డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన 12వ సినిమా అశోక్ ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన 14వ సినిమా రాఖీ ఈ సినిమాని కృష్ణవంశీ డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన 14వ సినిమా యమదంగ ఈ సినిమా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేయగా సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన 15వ సినిమా కంత్రి ఈ సినిమాని మిహార్ రమేష్ డైరెక్ట్ చేయగా సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన 16వ సినిమా అదుర్స్ ఈ సినిమాని వివి వినాయక్ డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన 17వ సినిమా బృందావనం ఈ సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన 18వ సినిమా శక్తి ఈ సినిమాని మిహార్ రమేష్ డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన 19వ సినిమా ఊసవెల్లి ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ ముందు యావరేజ్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన 20వ సినిమా తమ్ము ఈ సినిమాను బోయపాటి సింగ్ డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ ముందు యావరేజ్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన 21వ సినిమా బాద్షా ఈ సినిమాను బోయపాటి సింగ్ డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ ముందు హిట్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన 22వ సినిమా రామయ్య వస్తవయ్య ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ ముందు ఫ్లాప్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన 23వ సినిమా రభస ఈ సినిమాను సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ ముందు ఫ్లాప్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన 24వ సినిమా టెంపర్ ఈ సినిమాను పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ ముందు సూపర్ హిట్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన 25వ సినిమా నానక్ ప్రేమతో ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ ముందు సూపర్ హిట్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన 26వ సినిమా జనతా గ్యారేజ్ ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన 27వ సినిమా జై లవ్ కుష ఈ సినిమాను బాబి డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ ముందు సూపర్ హిట్గా నిలిచింది। ఆ తర్వాత వచ్చిన 28వ సినిమా అరవింద సమేత వీర రాఘవ ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది। అలాగే 29వ సినిమాగా ముందుకు రాబోతుంది త్రిబులర్ దీన్ని ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నారు। దీనికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అనుకోండి, అలాగే మేము కూడా వెయిట్ చేస్తున్నాం। అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్।